కాళహస్తి పట్టణంలో ఎన్టీఆర్ నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ప్రతి ఒక్కరూ చట్టం గురించి తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు న్యాయ సలహాలు ఉచితమని చెప్పుకొచ్చారు. లోక్ అదాలత్లో వారు అర్జీ ఇస్తే కోర్టు వారు ఎటువంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగానే వారికి న్యాయం చేయడం జరుగుతుందని లీగల్ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడెడ్ కౌన్సిల్ మెంబర్ రాజేశ్వరిరావు, సీనియర్ న్యాయవాది మల్లికార్జున, రమేష్, లీగల్ ఎయిడెడ్ సిబ్బంది, పారలీగల్ వాలంటీర్స్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంబంధిత కంట్రోల్ రూమ్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కానీ ఇల్లు వేరే ఊరికి వెళ్ళాలని చేస్తే మీకు దాన్ని కూడా ట్రాక్ పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ పిల్లలకు కూడా మీరు చెప్పి మీరు భవిష్యత్తులో ఎటువంటి ఈ అఘాయిత్యాలు లేడీస్ మీద జరగకుండా ఆ దిశ యాప్ని యూజ్ చేసుకొని చేయాల్సి కోరుతున్నాం. అదేవిధంగా పిల్లలకి ముఖ్యంగా మీరు నేర్పించాల్సింది ఏదన్నా ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఫోన్ ఉంటే 100కి డైల్ చేయమని చెప్పడం, అదేవిధంగా అంబులెన్స్ అయితే 101 దానికి డైల్ చేయమని చెప్పడం, ఆ విధంగా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి మీరు కానీ చెప్పించగలిగితే భవిష్యత్తులో వారిని మీరు కాపాడేవారు. ఎప్పుడైనా సరే మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఆస్తి తగాదాలు కావచ్చు, అదేవిధంగా మీ సొంత తగాదాలు మన ప్రాంతాల్లో ప్రభుత్వాలకు సంబంధించి ఎన్నో నెలలుగా తిరగతా కూడా వారు పట్టించుకోకుండా ఉన్నా కూడా అలాంటి ఏర్పాటు చేశారు. కాబట్టి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ఈ విషయాన్ని మన పాఠశాలలోని పిల్లలందరికీ తెలియపరిచి వాళ్ళని చైతన్యపరిచి ఈ న్యాయ సేవ పొందాలనేసి మేము కోరుకుంటున్నాం. ఈ వాళ్ళు ఈ మీద నడవడానికి కొన్నిసార్లు భయపడేటట్టున్నాయి. తర్వాత వచ్చి మనం పోలీస్ వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది. ఇక మీద మనకు ఆ సమస్యలు ఉండవు. ఏ సమస్య వచ్చినా సరే మన లాయర్ గారి నెంబర్లు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు కూడా చేసామంటే ఒక కాపీ ఇచ్చామంటే అన్ని వాళ్ళు చూసి మనం న్యాయం చేసేటువంటి అవకాశం ఈరోజు కలిగిందని నేను భావిస్తున్నాను. అంటే ఇక మనకు ఆ అంటే మా పిల్లల్ని కొంచెం కామెంట్ చేసేవాళ్ళు ఈ మీద కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, కంప్లైంట్ ఉన్నాయి. ఈసారి జరిగింది అనుకోండి, మనం లాయర్ గారు ఇచ్చేసామంటే అది ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏం చేయాలి, పోలీస్ ఎలా తిరగాలి, ఏం కదా వాళ్ళ డైరెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకేమైనా మీ సైడ్ నుంచి అయినా ఒపీనియన్లు కానీ ఏమైనా కలిసి ప్రతి ఒక్క ప్రజల్లో కూడా ఉండేటువంటి నిగూఢమైనటువంటి అయితే అలాంటి పరిస్థితుల్లో కుటుంబాల్లో కొన్ని చోట్లకి చేరలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటుంది. దాన్ని తప్పపట్టడం కాదు, కానీ వాస్తవంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం చేయగలిగినంత వరకు చేద్దామని కోరుకుంటూ, తర్వాత ఇక్కడ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు ఈ కాలం అని చెప్పి చెప్పారు. ఇప్పుడే సమస్యను పరిష్కరిస్తారా లేదా తర్వాత అయినా కూడా మీ దృష్టికి తీసుకొని రావచ్చు అనే సందేహాన్ని మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. అది ఏదైనా ఉంటే మాకు సందర్భం వచ్చినప్పుడు మాకు అలాంటి సమస్యలు ఏదైనా మా తల్లిదండ్రులు లేదంటే మేము ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైనా ఎదురైనప్పుడు మీ దృష్టికి తీసుకుని. కాకినాడ రూరల్ కరప పోలీస్ స్టేషన్లో గ్రామ మహిళా